అల్హమ్దులిల్లాహ్ అలా కుల్లి హాల్ అల్ మౌసూఫు బి సిఫాతిల్ జలాల్ అల్ అహదుస్ సమదుల్ హయ్యుల్ ఖయ్యూముల్ కబీరుల్ ముతఆల్ వలహుల్ అస్మాఉల్ హుస్నా వస్సిఫాతుల్ ఉలా వల్ మజ్ది వల్ కమాల్ వఅష్హదు అల్లా ఇలాహా ఇల్లల్లాహ్ వహ్దహు లా షరీక లహ్ తనజ్జహ అనిష్ షరీకి వల్ మిసాల్ వఅష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వరసూలుహ్ ఖుద్వతల్ ఇబాది ఫిన్నియాతి వల్ అక్వాలి వల్ అఫ్ఆల్ వసల్లల్లాహు వసల్లమ వబారిక్ అలైహి వఅలా సహబి వల్ ఆల్. రబ్ ఇష్రహ్ లీ సద్రి వయస్సిర్ లీ అమ్రి వహ్లుల్ ఉఖదతం మిన్ లిసాని యఫ్ఖహు ఖౌలి. స్ఫూర్తి టీవీ వీక్షకులందరికీ అల్లాహ్ సుమనోహర నామాల పరిచయం అన్న ఈ కార్యక్రమంలోకి ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. నేటి మన ప్రసంగాంశం అల్లాహ్ నామాల విషయంలో సరళమైన మార్గం. అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు, అఊదు బిల్లాహి మినష్ షైతాన్ రజీమ్, బిస్మిల్లాహి రహ్మాన్ రహీమ్, قل هذه سبيلي قل هذه وان هذا صراطي مستقيما فاتبعوه ولا تتبعوا السبل فتفرق بكم عن سبيله ذلك وصاكم به لعلكم تتقون. الله سبحانه وتعالى మనకిస్తున్న పిలుపు وان هذا صراطي مستقيما, నిశ్చయంగా ఇదే నా రుజుమార్గం, దీన్నే మీరు అనుసరించండి, దీన్ని వదిలి అన్య మార్గాలను అనుసరించకండి, ఒకవేళ మీరు అలా చేసినట్లయితే ఆ మార్గాలు మిమ్మల్ని దైవ మార్గానికి దూరం చేస్తాయి. ఈ విషయమై అల్లాహ్ సుబ్హానహు తాలా మీకు గట్టి తాకీదే చేస్తున్నారు, తద్వారా మీలో దైవభీతి జనించగలదని, దైవభీతి పరుల్లా మీరు జీవించగలరని ఆశించబడుతుంది. మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహచరుల సమక్షంలో కూర్చొని నేల మీద సరళమైన ఒక రేఖను గీసి దాని చుట్టుపక్కల కొన్ని ఇతర రేఖలను కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గీసిన మీదట సరళమైన రేఖ వైపు చూపిస్తూ, ఈ సరళమైన రేఖ ఇదే అల్లాహ్ మార్గం, చుట్టుపక్కల ఉన్నవి ఈ వక్ర మార్గాలు అపమార్గాలు, షైతాన్ ఈ మార్గాల మీద నిలబడి మిమ్మల్ని ఉసిగోల్పుతాడు, ప్రేరేపిస్తాడు, మిమ్మల్ని ఆకర్షించి అపమార్గం పాలు చేసే ప్రయత్నం చేస్తాడు అన్న తర్వాత ఇదే వచనాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చదివి వినిపించారు. వ అన్న హాదా సిరాతి ముస్తఖీమా ఫత్తబియూ వలా తత్తబియూ సుబుల ఫతఫర్రక బికుమ్ అన్ సబీలి. మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట మా బకా షైఉన్ యుకర్రిబు ఇలల్ జన్నతి వయుబాయిదు మినన్ నారి ఇల్లా కద్ బుయ్యిన లకుమ్. స్వర్గానికి దగ్గర చేసే ఏ విషయమైనా సరే, నరకాగ్ని నుండి దూరం చేసే ఏ విషయమైనా సరే వదిలివేయడం అనేది జరగలేదు. అల్లాహ్ సుబ్హానహు తాలా సకల విషయాలను మీకోసం విషదపరిచారు అని ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ రహ్మతుల్లాహ్ అలైహ్ సెలవిచ్చిన మాట మన్ అరఫల్లాహ బి అస్మాయిహి వ సిఫాతిహి వ అఫ్ఆలిహి అహబ్బహు లా మహాలా. ఎవరైతే అల్లాహ్ను ఆయన నామాలతో, ఆయన గుణగణాలతో, ఆయన క్రియలతో పాటు సత్యబద్ధంగా తెలుసుకుంటాడో అతను ఖచ్చితంగా అల్లాహ్ సుబ్హానహు తాలాను ప్రేమించి తీరతాడు అన్నారు ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ రహ్మతుల్లాహి అలైహి. ప్రియ వీక్షకులారా, అల్లాహ్ నామాలు గుణగణాలు క్రియల విషయంలో సరళమైన బాట ఎవరిది అంటే అహ్లు సున్నా వల్ జమాఅతి. వీరు ఖురాన్లో మరియు ప్రామాణిక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసుల్లో పేర్కొనబడిన యొక్క నామాలన్నిటినీ గుణగణాలన్నిటినీ వక్ర భాష్యాలు ఇవ్వకుండా, నిరాకరించకుండా, వేటితోనూ పోల్చకుండా, వాటికి పోలికలనేవి కల్పించకుండా యథావిధిగా అన్నిటినీ వారు విశ్వసిస్తారు గనుక. స్వయంగా అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిచ్చిన మాట లైస కమిత్లిహి షై,
ఆయన్ను పోలినది ఏదీ లేదు అన్నది. ఆయన తెలియజేసిన మరొక విషయం, వలం యకుల్ లహు కుఫువన్ అహద్, ఆయనకు సాటి నిలవగలిగేవాడు సరిసమానమైనవాడు మరొక్కడు లేడు అన్నది. అల్లాహ్ నామాల విషయంలో ఎవరైతే లేనిపోని యొక్క కథల్ని సృష్టించి ఆయనకు అసత్యాన్ని అంటగంటే ఆయనపై అభండాలు మోపే యొక్క ప్రయత్నం చేస్తారో వారందరి గురించి తెలియజేస్తూ అల్లాహ్ సుబ్హానహు వ తాలా చెప్పిన మాట, సుబ్హానల్లాహి అమ్మా యసిఫూన్ వసలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఈ యొక్క వచనంలో మూడు విషయాల్ని అల్లాహ్ సుబ్హానహు వ తాలా సెలవిచ్చాడు. అందులో ఒకటి, ప్రజలు అల్లాహ్ విషయంలో ఏ అభూత కల్పనలైతే సృష్టించుకున్నారో, ఏ కాకమ్మ కబుర్లనైతే వారు ప్రచారంలో పెట్టారో, వాటన్నిటికీ అల్లాహ్ సుబ్హానహు వ తాలా అతీతుడు పవిత్రుడు అని తెలియజేయడమే కాకుండా అల్లాహ్ సుబ్హానహు వ తాలా గురించి సత్యబద్ధమైన యొక్క జ్ఞానాన్ని, సత్యబద్ధమైన యొక్క సమాచారాన్ని లోకానికి అందజేసిన వారు ప్రవక్తలు మాత్రమే అని అల్లాహ్ సుబ్హానహు వ తాలా కితాబు ఇవ్వడమే కాకుండా వారిపై శాంతి వచనాల్ని కూడా కురిపించడంతో పాటు వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, ఒకవేళ పొగడాల్సి వస్తే, ఒకవేళ స్తుతించాల్సి వస్తే, ఒకవేళ ప్రశంసించాల్సి వస్తే, ఆ ప్రశంసలన్నిటికీ, ఆ పొగడ్తలన్నిటికీ, ఆ యొక్క స్తుతి స్తోత్రాలన్నిటికీ నిజమైన అర్హుడు అల్లాహ్ మాత్రమే అని అల్లాహ్ సుబ్హానహు వ తాలా సెలవిస్తున్నాడు. కనుక ప్రవక్తల అనుయాయులమైన మనం అల్లాహ్ నామాలు, గుణగణాలు, క్రియల విషయంలో వారిని అనుసరించాలి. వారు నడిచిన బాటనే నడవాలి. వారు అన్న మాటే మనం అనాలి. ఎందుకంటే అల్లాహ్ను ఎవరెవరైతే కొలిచారో అల్లాహ్ భక్తులందరి అందరిలోకెల్లా సుభక్త గ్రేసరులు, అగ్రజులు ఎవరు అంటే వారే ప్రవక్తలు. కనుక మనం అల్లాహ్ నామాల, గుణగణాల, క్రియల విషయంలో ప్రవక్తలు, సహాబాలు, సహాబా తర్వాతి యొక్క వ్యక్తులు అనుసరించిన యొక్క బాటను మనం అనుసరించాల్సిన యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉంది. అనుసరిస్తారని ఆశిస్తూ కాసింత విరామం తీసుకుంటున్నాం.